స్వాతంత్రోద్యమంలో భారతీయులందరినీ ఒక తాటి మీదకి నడపడంలో
ఈ వినాయక చవితి ఉత్సవాలు భారతీయుల మధ్య ఐక్యతను పెంపొందించాయి. అదే మన భారతదేశ గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే ఏంది? మనము వివిధ వర్గాలుగా, వివిధ సమూహాలుగా ఎవరి పని వారు చేసుకొని బతుకుతూ ఉంటాం. కానీ సందర్భం వచ్చిందంటే అందరము ఒక్క గొంతుకై ఒక్క తాటి మీదకి వచ్చేదే భారతీయ సంస్కృతి. అది దసరా అయినా, దీపావళి అయినా, అది వినాయక చవితి అయినా, శ్రీరామ నవమైనా, బతుకమ్మైనా, బోనాలైనా, లేదు హోలీ పండుగ అయినా, రంగోలీ పండుగ అయినా, మన సంస్కృతి అందరం సామూహికంగా జరుపుకునే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. నా కోరికల్లా ఒక్కటే, ఈ సామూహికంగా అందరము కలిసిమెలిసి ఏ పండగైనా కులం మతం లేకుండా హిందువులమంతా ఒక్కటై, భారతీయులంతా ఒక్కటై సామూహికంగా జరిపే ఈ పండుగలు రేపటి భావితరాలకు కూడా ముందుకు సాగాలి, రేపటి తరాలు కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నా. అదే భారతీయ సంస్కృతి. ఎంత సంతోషం అంటే ఈ మధ్య విదేశాల్లోకి పోతే అమెరికా పోయినా లండన్ పోయినా అక్కడ కూడా వినాయకుడే ఉన్నాడు, అక్కడ కూడా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది. అంటే భారతీయులు, మన తెలుగు బిడ్డలు దేశ విదేశాల్లో ఎక్కడికి పోయినా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. అది బతుకమ్మ పండుగ అయినా, వినాయక చవితి అయినా, బోనాలను కూడా లండన్ లో కూడా చేస్తున్నారు. అది మన భారతీయ సంస్కృతి గొప్పతనం. ఈ సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగాలని కోరుకుంటున్నా. ఇవాళ ఇంత అద్భుతంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు మరి ఈరోజు మీ మధ్య జరుపుకోవడం, ఈ పండుగలో పాల్గొనడం, ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించే అదృష్టం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. విజయ కుమార్ రెడ్డి గారు 9 లక్షల ఒక్క రూపాయి, 9 లక్షల ఒక్క రూపాయి, 9 లక్షల ఒక్క రూపాయి స్వామి వారి యొక్క మహాప్రసాదం తిరిగి చూస్తే మళ్ళీ దొరకదు. స్వామి వారి యొక్క మహాప్రసాదం సచిన్ గారు ఎక్కడ ఆల్ నైట్స్ మీ వల్ల నాకు లెక్కలు వచ్చాయండి. మీరు ఇక్కడ రావాలి ఒక్కసారి సచిన్ గారు గట్టిగా చెప్పండి. ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చాలా స్పెషల్ నెంబర్ ఇస్ 9, ఎందుకంటే యూనివర్సల్ నెంబర్ ప్రతి అంటే 1x అన్నమాట. భగవంతుడు ఏంటి అంతా ఒకటే అంటారు కదా, 9 ఎలా మీరు కౌంట్ చేసుకున్నా ఫైనల్లీ 9 వస్తుంది. సో కాబట్టి 9 లక్కీ నెంబర్. మరి ఈ రోజు 9,99,99 కూడా అది చాలా లక్కీ నెంబర్ అన్న. 999 రూపాయలు అమ్మయ్య మొత్తం మీదకి ఒకసారి గట్టిగా కుర్రాళ్ళు ఎవరన్నా ఒకసారి బిజినెస్ చేసుకుంటారా? నేను రెండోసారి చెప్పేసారు, మీరు మూడోసారి చెప్పాలి. పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టాలి. మన మధ్యలో తిరుగుతూ, మన మధ్యలో డైలీ మన యాక్టివిటీస్ చూసుకుంటూ మేం ఫేమస్ అని సినిమా చేసిండు. అట్లనే సుమధ్య కాకుండా కిరణ్ పాన్పడగా కిరణ్ మన పక్క లోకల్ మనిషి. మనం ఎట్లా మాట్లాడుతూ అట్లనే మాట్లాడి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు చాలా సినిమాలలో యాక్ట్ చేస్తుండు.
మళ్ళా నెక్స్ట్ సుమంత్ కూడా కొత్త సినిమా రాబోతుంది, యూత్ కోసం తీసుకుంది ఈసారి. మన సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మేము పాపస్ ఏ విధంగా అయితే హిట్ చేసినో నెక్స్ట్ సినిమా స్టూడెంట్స్ కోసం తీసుకుంటు 100% మనం అందరం సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మన కోసం సుమంత్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. ఆయన ఈ రోజు సాయిబాబాని గెలుచుకొని ఫస్ట్ టైం మన దగ్గర స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మీరందరూ సపోర్ట్లతో స్వాగతించాలి. హలో అందరికి, చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం గణేష్ ఫెస్టివల్కి తీసుకున్న నిమజ్జనం రోజు కలిసిన మళ్ళీ వాళ్ళ కలిసిన అన్నారు ఇట్లా గణేష్ నిమజ్జనానికి రావాలి అని నాకు ఇట్లా టెక్స్ట్ చేయంగానే నెక్స్ట్ మినిట్ సూపర్ ఎక్సైటెడ్ ఉంటాం. ఎవ్రీ ఇయర్ అసలు డిసప్పాయింట్ చేయాలి మనల్ని, లెవెల్స్ పెంచుకుంటూ పోతాడు తప్ప నిమజ్జనం ఇంత భారీ సెలబ్రేషన్స్తో రెబల్స్ యూత్ రంజిత్ కరణ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ శశాంక్ భాయ్, సాయి కిరణ్ భాయ్, అందరూ ఇంకా పేరున అందరికీ చాలా యాక్చువల్లీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెప్పాలి. రోజు నేను కొంచెం బిలేటెడ్ చెప్తున్నా అందరికీ, కానీ చాలా థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడే మా ఇల్లు ఉంటుండే 4 గల్లీ తర్వాత నేను రోజు వచ్చి ఇక్కడే మహేష్ అన్న ఆఫీస్లో అందరం కలుస్తుండే. మీరు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన జింకవేనన్న కిరణ్ అన్న క్యారెక్టర్ నేను ఈ అన్న క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి తీసినుండే. సో అది చాలా మంచిగా పండింది ఈ సినిమాలో. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయడంతో అన్న అన్నట్టు సైమా అవార్డులో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ తెలుగు అని చెప్పి అవార్డు తీసుకున్నాం. నాకు అప్పుడు ఎప్పుడైతే నేను దుబాయ్లో అవార్డు తీసుకున్నానో నాకు ఈ చక్రపురం మేము ఇక్కడ ఉన్నది మేమందరం మాట్లాడుకుంటుండే, అరే నువ్వు పెద్ద స్టేజ్కి పోవాలి అని అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీ అందరి సపోర్ట్తో. మేము నెక్స్ట్ చేసే సినిమాను కూడా అందరినీ ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా డెఫినెట్గా నేను ఇక్కడికి వస్తాను. అరే మీరు మాత్రం మమ్మల్ని పక్క ఇన్వైట్ చేయాలి, ఎందుకంటే నాకు ఎంత సెలబ్రేషన్ని మిస్ చేసుకోవాలని లేదు ఎప్పుడు. అండ్ కిరణ్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అందరికీ. రంజిత్ బ్రో అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఇదంతా అక్కడి నుంచి వస్తుంటేనే కొంచెం భయం అవుతుంది. మొత్తం క్రాకర్స్ సెటప్ అంతా థ్యాంక్ యూ మహేష్ అన్న. ఏం లేదు, నేను అంత దేవుడు దయ వల్ల నేను కూడా సినిమా తీసుకుంటుంది. అండ్ టీం అందరికీ కూడా దేవుడు ఫుల్ బ్లెస్.